నమస్కారం, టీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వెంట ఉన్న రాష్ట్ర మంత్రులు, ఇరిగేషన్ అధికారులు. సులభతరం చేయనున్న పరిశ్రమల మంజూరు భీమవరంలో వెల్లడించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన బక్రీద్ పర్వదినం పాల్గొని అభినందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. క్యాన్సర్ మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఉండి ఉచిత వైద్య శిబిరంలో హితవు పలికిన లయన్స్ జిల్లా గవర్నర్ మాణిక్యాలరావు. కువైట్, సౌదీ అరేబియాలలో మృతి చెందిన పెరవలి మండల బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్సీ వంకర రవీంద్రనాథ్. ముమ్మిడివరం మండలం నగరం గ్రామంలో ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మాజీ మంత్రి గొల్లపల్లి. ర్యాలీ గ్రామంలో నేను బడికి పోతా ర్యాలీని నిర్వహించిన చిన్నారులు, ఆధ్వర్యం వహించిన అను స్వచ్ఛంద సంస్థ. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. తొలుత యూ పాయింట్ వద్ద నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. బ్లాక్ 26 వద్ద పనులు ప్రగతిపై ప్రాజెక్టు అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పరిశీలించి పనుల ప్రగతిపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ హౌస్, డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్లను జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్టు స్థితిగతులపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 2019 నుండి ప్రాజెక్టు పనులు కొనసాగకపోవటం వల్ల ఈ పరిణామం చోటు చేసుకుందని చెప్పారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకువచ్చి ఏజెన్సీలను ఇష్టం వచ్చినట్లు మార్చడం వల్ల ఈ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. అలాగే డయాఫ్రామ్ వాల్, కాపర్ డ్యాముల నష్టానికి కూడా గత ప్రభుత్వ అసమర్థతే అన్నారు. కొంచెం బొక్కేడు పక్క బాధ ఆవేదన. ఈ ప్రాజెక్ట్ చూస్తా ఉంటే ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాడిగ, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చని విధంగా మనం ఆలోచించి ప్రాజెక్ట్ ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో, నాకుండే అనుభవంతో, ఎన్నికలైనాయి 2014లో, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం, ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ. పోలవరం కేస్ స్టడీ, ఇలాంటివి చాలా జరిగాయి. అతిపెద్ద తప్పు కాదు, సీసీ వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం. వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే
ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు. అక్కడ నుంచి ఎవరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు. ఇక్కడ మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోన్ వాల్, 4 చోట్ల బ్రిడ్జ్ అయిపోయింది, 35% డ్యామేజ్ అయింది. మనం ఆ రోజు ఈ యొక్క డయాఫోన్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే 446 కోట్ల రూపాయలతో డయాఫోమ్ వాల్ వారు ఫుటింగ్లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే 2 సీజన్లో పూర్తి చేశాం. ఆ డయాఫోమ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫీట్తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్లు అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి 1 ఇయర్ పట్టింది. ఆ రోజు కానీ కంటిన్యూ అయింటే 2020 ఎండకు పూర్తి అయిపోయింది ఆ ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సభ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారు అనేది కేస్ స్టడీ. తొలుత చంద్రబాబుకు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హౌసింగ్ పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ తదితరులు స్వాగతం పలికారు. పరిశ్రమలను స్థాపించేందుకు అవసరమైన మంజూరును సులభతరం చేసేందుకు నూతన విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భీమవరంలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తనకు కేటాయించిన శాఖలకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసి అవగాహన పెంచుకుంటున్నట్లు వర్మ చెప్పారు. నేను 9వ తారీఖు నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నాకు 10వ తారీఖు నాడు కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖలను కేటాయించడం జరిగింది. నేను రేపు 18వ తారీఖు మంగళవారం నాడు ఈ 2 బాధ్యతలకు సంబంధించి ఆఫీసులో ఛార్జీ తీసుకోబోతున్నాను. 2 పోర్ట్ఫోలియోలు విడివిడిగా ఉండడం వల్ల 2 చోట్ల కూడా రేపు బాధ్యత తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఆయా శాఖల కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా నేను ఆలస్యంగా బాధ్యతలు తీసుకుంటున్నా. ఈ నెల 13వ తారీఖున బాధ్యత తీసుకోవాల్సి ఉంది వాస్తవంగా. అయితే మా తండ్రి గారి ఆరోగ్య పరిస్థితుల కారణంగా. త్యాగానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండుగను ముస్లిం మతస్థులు సోమవారం తణుకు ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే మసీదులకు వెళ్లి పేదలైన తోటి మానవులకు మేలు చేయాలని అల్లాహును ప్రార్థించారు. అనంతరం ఎవరి శక్తి మేరకు వారు ఆహార పదార్థాలను నిరుపేదలకు పంచిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగ పూర్వపరాలను టీసీఎన్ అందిస్తోంది. అసమాన పవిత్ర త్యాగశక్తికి ప్రతిరూపంగా నిలిచిన బక్రీద్ను ఉర్దూ భాషలో ఈదుల్ అజ్హా అంటారు. సుమారు 40,000 సంవత్సరాల క్రితం అరేబియా దేశానికి చెందిన ఇజ్రాయిల్ అనే ప్రవక్త దైవభక్తుడు ఇందులో భాగంగా దైవజ్ఞ పాటించి తనకు ఎంతో ఇష్టమైన భార్యాబిడ్డలను ఎడారిలో వదిలిన సంఘటన నేపథ్యంలో త్యాగానికి ప్రతిరూపంగా బక్రీద్ను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని మసీదులకు చెందిన ముస్లింలు సామూహికంగా పాత ఊరు కొమ్మాయి చెరువు గట్టున ఆనుకుని ఉన్న ఈద్గాలో నమాజు చేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. తెలియజేసుకుంటూ త్యాగానికి ప్రతీకగా నిలిచేటటువంటి బక్రీద్ పండుగని అందరం కూడా పెద్ద ఎత్తున చేసుకుని ఈ సమాజంలో త్యాగ నిరతం పెంచే విధంగా ప్రతి ఒక్కరూ ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా మన తోటి వారి పట్ల, అదేవిధంగా ఈ సమాజం పట్ల కూడా మనందరం కూడా ఒక బాధ్యతగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి సమాజ నిర్మాణానికి పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరి ఆశీస్సులతో, అల్లా ఆశీస్సులతో మళ్ళా రెండోసారి శాసనసభ్యులుగా ఈ విధంగా ఈ ఈద్గాలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అల్లాకి, అదేవిధంగా మీ అందరికీ కూడా అల్లాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అల్లా ఆశీస్సులతో ఇటువంటి బాధ్యత నాకు చెప్తున్నాను. ఈ బాధ్యత ద్వారా మీ అందరి జీవన ప్రమాణాలు మెరుగే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అలాగే గతంలో మేము ఏదైతే చెప్పామో మీకు అవసరాలు, మీ అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా కూడా అల్లా మాకు మరింత సేకరించి ఆ కార్యక్రమాలన్నీ కూడా మా ద్వారా చేయించే శక్తిని ఇవ్వాలని అల్లాని ప్రార్థిస్తున్నాను. అల్లా ఆశీస్సులతో తప్పనిసరిగా చేస్తామో అన్నీ కూడా చేస్తాను. ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తామని తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సోరా సాహెబ్, నాయకులు షేక్ జహంగీర్ బాషా, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గుమ్మళ్ళ హనుమంతరావు, పెరవలి రామకృష్ణ, చిట్టూరి సాయిబాబులు పాల్గొన్నారు. కల్లుగీత కార్మికులకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయటానికి 1991లో పోరాడి సాధించుకున్న కల్లుగీత ఆర్థిక కార్పొరేషన్ను పునరుద్ధరించి నిధులు కేటాయించాలని ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిత్తుగ నరసింహమూర్తి నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తణుకు అమరవీరుల భవనంలో సోమవారం నిర్వహించిన గీత కార్మిక సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మద్యం ఆదాయం కోసం గీత వృత్తి సంక్షోభంలోకి వెళ్లిందని ఆయన చెప్పారు. కళ్ళు క్యాన్సర్, డయేరియా, పొంగు వంటి వ్యాధులకు ఔషధంలా పనిచేసే గుణాలు ఉండడమే కాకుండా ఆరోగ్యవంతమైన పోషకాలు ఉన్నాయని వైద్య శాస్త్రం చెబుతున్నట్లు నరసింహమూర్తి వివరించారు. వీటిని పరిగణలోకి తీసుకుని ఈ రంగ పరిరక్షణకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. జిల్లా అధ్యక్షులు కామన మునుస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కడలి పాండు, సహాయ కార్యదర్శి దాసరి సూరిబాబులు పాల్గొన్నారు. అత్తిలి మండలం బుల్లి తిరుపతిగా పేరు పొందిన ఈడూరు గ్రామ శ్రీదేవి, భూదేవి సమేత వరాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా సుప్రభాత సేవ, మేలుకొలుపు, తోమాల సేవ చేసి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా హరే శ్రీనివాస బృందం ఆధ్వర్యంలో కోలాట భజన చేసి అందరినీ ఆనందపరిచారు. అనంతరం భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల వెంకటనారాయణరావు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. దేశ మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీల స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ అంకెం సీతారాం తెలిపారు. పంచరామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయం వద్ద సోమవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే పట్టణంలోని గుణుపూడి క్షేత్రంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామన్నారు. ఈ నెల 19వ తేదీన
ఏఐసిసి మాజీ అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున 100 మందికి అన్న సమారాధన చేయడం జరిగింది. మన భీమవరం గురుకుడి గురి దగ్గర ఉన్న కొంతమందికి, అలాగే భీమేశ్వర స్వామి గురి దగ్గరికి, భీమవరంలో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ మరియు ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో ఈ రోజున అన్న సమారాధన సుమారు 100 మందికి అన్నదానం చేయడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమవరం చేసినట్టు మన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బోనం రవికుమార్, సోము నాగకేశవ బాబు, కొల్లి సత్య శ్రీనివాస్, గంజాల సుబ్రహ్మణ్యం, అంకెం జయదీప్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.